नमस्ते తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి రసవత్తరంగా మారింది. ఇంటింటి ప్రచారంలో భాగంగా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి వచ్చినటువంటి ఈటల సతీమణి ఈటల జిమ్నుతో మనం ఉన్నాము. నమస్తే అమ్మ, బాగున్నారా? ఎట్లుంది రెస్పాన్స్ తిరుగుతూ ఉంటే? నాకు 2004 అప్పుడు ఎట్లుందో, 2009 అప్పుడు ఎట్లుందో, 2014 ఎట్లుందో, 2018 ఎట్లుందో, 2021లో కూడా ఆరు ఎలక్షన్ల కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే యూత్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు బాగా నిరుద్యోగం పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ కేసీఆర్ గవర్నమెంట్ మీద బాగా కోపంగా వ్యతిరేకత ఉన్నారు. ఎందుకంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండ్రు, ఇప్పుడు ఇస్తా అని చెప్పి ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేసినాం, ఉద్యమాలు చేసినాం ఉద్యోగాల కోసం వస్తాయని. 5 సంవత్సరాలు వెయిట్ చేసినాక ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏర్పడినాక కూడా మళ్ళీ 2.5 సంవత్సరాలు అవుతుంది, అయినా ఇప్పటివరకు కూడా ఉద్యోగాలు లేవు. కాలేజీలలో కనీసం ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇస్తలేరు. అన్నీ చాలా వ్యతిరేకంగా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు. ఈ గవర్నమెంట్ను మేము పడగొట్టాలంటే ఏముంటుంది మా దగ్గర? ఒక ఆయుధము, ఒక ఓటు. ఆ ఓటు ద్వారానే మేము ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి బుద్ధి చెప్తామని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యూత్ మొత్తం అదే మాట మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈసారి పోయినసారి ఎలక్షన్ల కంటే కూడా ఇప్పుడు అత్యధికంగా ఓట్లేసి ఎక్కువ మెజార్టీ తోటి ఈటల రాజేందర్ గారిని అసెంబ్లీకి పంపిస్తామని అంటున్నారు ఈనాడు. కొంతమంది దళిత ఇళ్లలో కూడా మీరు వెళ్ళినట్టున్నారు కదా, దళిత ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? దళిత బంధు ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుందంటారా? వారు ఏమంటారు దళితులు అంటే, ఈ దళితుల పథకం అనేది సారు రాజీనామా చేయడం వల్లనే ఈ దళిత పథకం పెట్టిరు. లేకపోతే మా దళితులను ఎప్పుడు గుర్తించిరని, మా దళిత ముఖ్యమంత్రి చేస్తానే 7.5 సంవత్సరాలు అవుతుంది, ముఖ్యమంత్రిని చేయలేదు కానీ కనీసం ఒక మినిస్టర్ అన్న కూడా లేరు దళితుల నుంచి. కాబట్టి ఇవన్నీ కూడా అబద్ధమే. ఇప్పుడు ఈ 10 లక్షలు అనేది కూడా సారు ఓట్ల కోసం, మా ఓట్లు వేయడం కోసమే ఈ 10 లక్షల రూపాయలు అనేది స్కీమ్ తెచ్చిర్రు. కానీ అవి ఇస్తే మాత్రం మేమే అంటే మేమే సంతోషపడతాం. ఎందుకంటే సారు రాజీనామా వల్ల నన్న దళితులు సంతోషంగా ఉంటారు, అప్పులు లేకుండా అప్పులు కట్టుకొని కొంచెం సంతోషంగా ఉంటారని మేము కోరుకుంటున్నాం. ఆ 10 లక్షలు ఇవ్వాలని కూడా సారు కూడా కేసీఆర్ గారిని అడుగుతున్నారు, ఆ 10 లక్షలు ఇవ్వమని కూడా మేము చెప్తున్నాం. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే సారు వల్లనే వచ్చిన ఈ 10 లక్షలు కాబట్టి వస్తే తీసుకుంటాం, సారు కోటేస్తామని చెప్తున్నారు. ఈటల రాజేందర్ ప్రజాదీవన యాత్ర మళ్ళీ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? అంటే ఇప్పుడు కొంచెం కాళ్ళు నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ ప్రజాదీవన యాత్ర మొదలు పెడతారు, అది మొత్తం కంప్లీట్ చేస్తారు. ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత మీకు రాంపూర్ గ్రామ ప్రజలు కొన్ని వినతి పత్రాలు కూడా ఇచ్చినట్టున్నారు, మీరు స్పీచ్లో చెప్తున్నట్టున్నారు కదా, అవి ఈ ఎన్నికలలో మీరు గెలిచిన తర్వాత మొదటి ప్రాధాన్యతగా తీసుకునే అవకాశం ఉందా? అవి వాళ్ళు చెప్పిన ఏం లేవు, 2 గుడులు. ఇట్లాంటి గుడులు చాలా చేసిరు చాలా గ్రామాలలో సారు. కాబట్టి ఇప్పుడు కూడా అంటే తర్వాత సారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలుపు కోసం అయితే ఈటల సతీమణిగా అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరిగా మీరైతే కోరుకుంటున్నారన్నట? తప్పకుండా కదా, ఎందుకంటే ఉద్యమం చేసినటువంటి నాయకుడు కాబట్టి, ప్రజల సమస్యల గురించి గొంతెత్తి అడిగేవాళ్ళు కాబట్టి ఇట్లాంటి నాయకుడు ఉండాలనే కదా 6 సార్లు ఓట్లేసి గెలిపించిరు హుజూరాబాద్ ప్రజలంతరు. కాబట్టి ఇప్పుడు ధర్మం న్యాయం కోసం నడుస్తుంది కాబట్టి, ఇది ఒక కేసీఆర్ సార్కు ఈటల రాజేందర్ గారికి నడుస్తుంది కాబట్టి, ఈ యుద్ధంలో ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు వ్యక్తులు ఉంటేనే మనకు రేపు ఫ్యూచర్లో ఏమన్నా భవిష్యత్తు ఉంటుందని చెప్పి వాళ్ళు ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారు ఈనాడు ప్రజలంతా. కొంతమంది టీఆర్ఎస్ వ్యక్తులు కూడా మీతో కాంటాక్ట్లో ఉన్నట్టుగా లీక్స్ ఇస్తున్నట్టున్నారు, నిజమేనా అది? ఇప్పుడు మానవులం మనం, ప్రజలలో ఉండే వాళ్ళం, ఏదో అడవులలో ఉండే జంతువుల లాంటి వాళ్ళం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు 15, 16, 17 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మమేకమై ఉన్నారు కాబట్టి సారు. ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఇంటితోటి కూడా సంబంధం ఉంది సార్కి. కాబట్టి అట్లాంటి వాళ్ళు సార్ని వదులుకొని ఇవాళ వాళ్ళు ఏదో బెదిరియడం వల్ల, లేకపోతే మీకు బిల్లులు రావని చెప్పడం వల్ల అట్లాంటి వాటితోటి కొందరు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ గుండెలలో మాత్రం సారే ఉంటాడు, ఏదో మనిషి మాత్రం అక్కడ ఉంటారు. ఈటల సతీమణిగా మిగిలినటువంటి ఓటర్లందరితో కలిసి నేను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని ఈటల జమ్మ మనతో పాటుగా చెప్తున్నారు కెమెరామెన్ వినయ్తో కలిసి శ్రీనివాస్ తొలివేలు హుజూరాబాద్.